హరి ఓం శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా ఈరోజున మనం తిరుక్కోళూర్ పెన్బిళ్ళై వార్తలలో నలభై ఎనిమిదవ వార్తను భగవత్ భాగవత కటాక్షంతో విజ్ఞాపన చేసుకుందాం ముందుగా వార్తను అనుసంధానం చేద్దాం అరక్కరుడన్ పోరుందేనో అరక్కరుడన్ పొరుందేనో పెరియ ఉడయారైపోలే పెన్మిళ్ళై భగవద్ రామాంధ్రుల వారి సన్నిధిలో తాను తిరుక్కోళూరులో ఉండలేక వెళ్ళిపోవడానికి చెప్పే కారణాలలో ఈరోజున మరొక అద్భుతమైన కారణాన్ని విన్నవిస్తోంది రామానుజ నేను పెరియ ఉడయార్లలాగా రాక్షసుని స్వభావం కర్రడుకట్టుకుపోయి ఉన్న ఆ రావణుని దగ్గర పోరాడినట్లుగా పోరాడానా ఇక్కడ సంప్రదాయ రహస్యం పెరియ ఉడయారై పోలే పెరియ ఉడయార్ అంటే ఎవరు అంటే పెద్ద తండ్రి లాగా ఇదేమిటి పెద్ద తండ్రిలాగా నేను పోరాడాన అంటున్నాడే అంటూ ఈ పెన్బిళ్ళ ఇక్కడ రహస్య వృత్తాంతాన్ని చెప్తోంది శ్రీవైష్ణవ సంప్రదాయంలో పెరియ ఉడయార్ అంటే పెద్ద తండ్రి అని అర్థం స్వామి అని అర్థం ఎవరిని పిలుస్తారు పెద తండ్రి అని వైష్ణవ సంప్రదాయంలో అంటే జటాయు మహారాజుని పిలుస్తారటండి జటాయు మహారాజర్ అంటారు జటాయుని కూడా పెద తండ్రి అంటారు ఎందుకని అంటే ఆ జటాయు పక్షి సీతారాములకు దగ్గర స్నేహంగా ఉంటూ రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయిన సమయంలో ఘోరమైన యుద్ధం చేసి శ్రీరామచంద్రునికి సహాయం చేసి తన కుమారుడి భార్య కోడల్ని ఎలా రక్షించాలో ఆ విధంగా రక్షించిందిట శ్రీరాముడు కూడా అదే విధంగా తన తండ్రికి ఏ విధంగా దహన సంస్కారాలు చేశారో ఆ విధంగా చేయడం చేత ఈ పక్షికి పెరియ పెద తండ్రి అని పేరు ఇది రహస్యం ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తోంది పెన్బెళ్ళై సరే సీతారాములు లక్ష్మణస్వాములు హాయిగా వారు గోదావరి నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారు ఈ లోపల మాయా మారీచ వృత్తాంతం జరిగింది శ్రీరామచంద్రుడు ఆ జింకను సంహరించడానికి వెళ్ళాడు ఈ లోపల లక్ష్మణస్వామి కూడా అక్కడ వినపడినటువంటి మాటలకు సీతాదేవి చేత ప్రేరేపితుడై తాను కూడా రామునికి ఏమి ఆపద సంభవించిందో అని వెళ్ళాడు అంతలో భిక్షు రూపంలో దశాననుడు రాణి వచ్చాడు సీతాపారణ జరిగింది తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సమయంలో సీతాదేవి దిక్కు దిక్కులు టిల్లెట్లుగా రక్షించండి రక్షించండి అని అరిచింది ఆ మాటలకు అక్కడే దూరంగా ఉన్న జటాయు ఒక తెలివి వచ్చింది వెంటనే లేచాడు ఏమిటి సీతమ్మను వీడెవడో పట్టుకు వెళుతున్నాడని తీరా తేరిపారా చూస్తే అతను రాక్షసుడు రావణాసురుడు ఓ ఆ సమయంలో సీతాదేవి పలికిన పలుకులు రామాయ యథాతత్వం జటాయో హరణం ఓ జటాయు ఇదివో నన్ను వీడు పీక్కుని వెళ్ళిపోతున్నాడు నీవు ఈ సంగతి చెప్పు అని ఆ మాట పలుకుతూనే ఉంది వాడు లాక్కుని వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆ సమయంలో జటాయుకు ఎక్కడ లేని కోపం వచ్చింది తన భయంకరమైనటువంటి రెక్కలు తీసి రావణాసురుడికి ముందుగా వెళ్ళి మాట్లాడుతోంది జటాయుర్నామ నామ్నాహం గుర్ధ్రరాజో మహాబలహ షష్ఠిర్వర్ష వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ ఒరే రావణ ఆగు నువ్వెక్కడరా ఇప్పటికి నా వయస్సు అరవై వేల సంవత్సరాలు ఏమనుకుంటున్నావు ఇంత వృద్ధాప్యంలో ఉన్న యువకుడుగా ఉన్న నిన్ను చీల్చి చెండాడుతాను ఎవరనుకుంటున్నావు నా పేరు జటాయు చూడు నహిమే జీవమానస్య నైష్య శుభామిమాం నేను బ్రతికుండగా మంగళకరమైనటువంటి సీతమ్మ తల్లిని నువ్వు పట్టుకుని వెళ్ళలేవు జాగ్రత్త సుమ ఈమె శ్రీరామచంద్రుని యొక్క పట్ట మహి వామబాహుందశ తదా వ్యపాహర హరిందమహా ఆ ఎడమ వైపు ఉన్న పది చేతులను చీల్చి చండాడట ఈ జటాయు పక్షి ఆ సమయంలో రావణాసురుడిగా చేసేది లేకపోయింది ఎంత చేసినా అసలు జటాయు పీడ వదిలించుకోలేకపోయాడు గరుడ పక్షితో పోరాడడం అంటే సామాన్యమండి అందులో జటాయు పక్షితో ఇక చేసేది లేక అటు సీతమ్మ వారిని ఒక చేయి వదిలిపెట్టి అక్కడ పడేసి వెంటనే తన ప్రాణం తాను రక్షించుకోవాలనే ఉద్దేశ్యం వచ్చింది తన దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇచ్చిన ఖడ్గాన్ని పైకి లాగాట పక్షౌ పార్శ్వౌచ చ ఖడ్గముజృత్య సోచినత్ నిప పాత గుర్ధ్ర ధరణ్యాం అల్పజీవిత తన దగ్గరున్న ఖడ్డంతో గబ 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 అటొక రెక్క ఇటొక రెక్క రెండింటినీ ఖండించి పడవేశాట పాపం ఈ విధంగా రెండు రెక్కలు కోల్పోయి భూమి మీద పడిపోయింది అల్పజీవితంతో జటాయుపక్షి సీతాశోకంతో శ్రీరామచంద్రుడు రానే వచ్చాడు సీతాదేవి దీన్ని గమనించి ఎంత బాధపడిందో చెప్పలేనంత బాధపడింది అయినా రావణాసురుడు లాక్కుని వెళ్ళిపోయాడు ఇక సీత్ రామలక్ష్మణుని ఇద్దరు ఇద్దరూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చారు సీతాదేవి కనపడలేదు ఏమైందో అని రకరకాలుగా లక్ష్మణస్వామిని అడిగారు చేసేది లేక వెతుకుతూ వెతుకుతూ అనేక కష్టాలు పడుతూ ఉండగా దారిలో వారికి కనపడిందిట జటాయుమోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావని సా దేవి మమచ ప్రాణా రావణో రావణేన ఉభయం వృతం ఓహ్ ఓహ్ రామ ఎవరిని వెతుకుతూ నువ్వు ఇక్కడికి వస్తున్నావో ఓషధిని వెతికేవాడు అరణ్యం తిరుగుతున్నట్లుగా ఇదిగో సీతాదేవి కోసం వెతుకుతున్నావా ఆ సీతాదేవి నా పంచప్రాణాలు రెండూ ఆ రావణాసురుడు చేతిలో పట్టుకుని పారిపోయాడు ఇక నేను చివరి శ్వాసతో ఉన్నాను ఇదిగో యథార్థం చెప్తున్నాను వాడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయాడు రామా రామా అంటూ ప్రాణాలు వదిలివేసింది ఆ సమయంలో రాముడు పడినటువంటి బాధ ఇంత అంతా కాదు రాజ్యాద్భ్రంశ వనేవాస సీతా నష్ట ద్విజోహత ఈ మమాలక్ష్మి నిర్దహేదపి పావకం అయ్యో రాజ్యమా పోయింది పోని అరణ్యంలో సుఖంగా ఉంటున్నానా అంటే అరణ్యంలో కూడా ఉండకుండా సీతాదేవి నా భార్య అపహరించబడింది పోని సీతాదేవి అపహరించింది ఎలాగా అనుకుంటూ ఉంటే మధ్యలో ఇంత ప్రాణత్యాగం చేసినటువంటి జటాయుని కూడా కోల్పోయా నాకంటే దరిద్రుడు నాకంటే భాగ్యహీనుడు ఎవరు ఉంటారు ఇది అగ్నిదేవుని కూడా కాల్చేటువంటి నా దురదృష్టం కదా అనుకున్నాడు అలా వెళుతుంటే లక్ష్మణస్వామి చెప్తున్నాడు లక్ష్మణ ఇప్పుడే మనం జటాయువును చూశాం ఎంత గొప్పది జటాయువు లోకంలో పశుపక్ష్యాదుల్లో కూడా ధర్మాత్ములు ఉంటారు అనడానికి ఇదే తెలియ యోని ఆ పశుపక్షాదుల్లో కూడా సర్వత్ర కలు దుష్యంతే సాధవో ధర్మచారిణ ధర్మాన్ని మనమే కాదండి ఆచరించడం పశుపక్ష్యాదులు కూడా యజమానుల పట్ల ఆచరిస్తూ ఉంటాయి అన్నాడు ఇక లక్ష్మణస్వామిని పిలిచాడు లక్ష్మణ తక్షణ కర్తవ్యం మనం ఈ జటాయువునకు దహన సంస్కారాలు చేయాలి ఎలా చేయాలో తెలుసునా మన తండ్రి దశరథుని మహారాజుకి ఏ విధంగా చేశామో ఆ విధంగా చేయాలి అంటూ ఆ దగ్గరికి వెళ్ళి జటాయువుని పట్టుకొని నిమిరి యాగతి యజ్ఞశీలానా ఆహితాగ్నిశ్చ గతి అపరావర్తినా యాచ యాచ భూమి ప్రదాయినా మయా త్వం సమనుజ్ఞాతో గచ్చోకాన్ అనుతమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృత మయా నిజంగా నిరంతరం యజ్ఞయాగాదులు చేసేటువంటి వారు ఏ గతిని పొందుతారో ఎవరైతే తిరిగి రానటువంటి పరమపదానికి వెళుతూ ఉంటారో భూములన్నీ ఇతరులకు దానాలు చేసి లోకంలో చెరగని కీర్తి సంపాదించుకున్నవారు ఏ శాశ్వతమైనటువంటి లోకాలకు వెళతారో ఈ రాముడు పలుకుతున్నాడు ఈ రాముడు యొక్క మాట సత్యముగాక ఈ జటాయు గచ్చ లోకాన్ అనుత్తమాన్ తిరుగులేనటువంటి అపురావర్తి అయినటువంటి లోకానికి వెళ్ళుగాక జటాయు అని పలికారు అని పలికి తత్ర గోదావరి గత్వా నదీం నరవరాత్మజౌ గోదావరి నదిలో స్నానాలు చేశారు ఏ విధంగా దశరథ మహారాజుకి పిండ ప్రదానాలు చేశారు ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ ఆ ప్రకారంగానే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా శాస్త్ర ప్రకారముగా తర్పణాదులన్నీ చేశారట తమ తండ్రిని పోగొట్టున్నట్లుగా అందువలనే జటాయునకు పెదతండ్రి అని వైష్ణవ సంప్రదాయంలో పిలుస్తూ ఉంటారు కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతిత శ్రీరామచంద్రుడికి ఎవ్వరూ చెయ్యలేనటువంటి సాహసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడి ప్రాణాలను సమర్పించింది నైవేద్యంగా ఎవరు సమర్పిస్తారండి బయట ఉన్నటువంటి పటిక బెల్లమో బెల్లమో అరటి పండు సమర్పించగలం కానీ ప్రాణాన్ని ఈ విధంగా సమర్పించిన వారు ఎవరైనా ఉంటారా మహర్షి కల్పే న సంస్కృతస్తదా జగామ పుణ్యాం గతిమాత్మన శుభాం ఈ విధంగా సమర్పించి ఆ జటాయు పక్షి ఎవ్వరూ పొందలేనటువంటి దివ్యమైనటువంటి లోకాలు పొందారు అని వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా ఆ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఈనాడు పెన్మిళ రామానుజ నేను జటాయు అంతటి గొప్పదానినా అటువంటివి ఏమైనా సమర్పించగలిగానా మరి ఎలా ఈ తిరుక్కోళూరు దివ్య దేశంలో వైతమాని సన్నిధిలో మీ గోష్టిలో నేను ఉండగలను అందువల్ల నేను ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళుతున్నాను అని దీనంగా పలికిందిట ఆ మాటలకు రామానుజులు ఆనంద పరవశులై నా తల్లి ఎక్కడి వృత్తాంతం చెప్పావే ఎంతటి ఆత్మార్పణ బుద్ధితో ఉన్నటువంటి జటాయువు గురించి చెప్పావే రామ కైంకర్యంలో కేవలం మానవులు కాదు పశుపక్ష్యాదులు కూడా రామునికి కైంకర్యం చేశాయట పెద్దలు చెబుతూ ఉంటారు ఒక్క శ్లోకంలో రామాయణం మొత్తం చెప్పండి అంటేట చెప్తారటండి

అపంథానంతు గత్యంతం సోదరోపి రామ రామశబ్దం లేకుండా రావణ శబ్దం లేకుండా ఈ శ్లోకం ఉంటుంది ఎవరైతే న్యాయ మార్గంలో వెళ్తారో వారికి పశుపక్ష్యాదులన్నీ సహాయం చేస్తాయి ఎవరైతే చెడు మార్గంలో వెళ్తారో తమ్ముడు కూడా వదిలిపెడతాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇటువంటి మహత్తరమైనటువంటి గుణాలతో ఉన్న జటాయు మహారాజు యొక్క వృత్తాంతాన్ని గుర్తు చేసినటువంటి పెన్బిళ్లను మనసారా రామానుజులు ఎంతో అభినందించారు ఇది ఈనాటి వార్తల్లో సారాంశం శ్రీమతే రామానుజాయ నమ